కాంగ్రెస్ పార్టీని గెలిపించారని రేవంత్ రెడ్డి చెప్పుకుంటారు ఆయన అనుచరులు కూడా అదే చెబుతారు కానీ ఆయన ఎంపీగా ఉన్న గిరిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది అది కూడా భారీ తేడాతో అక్కడెందుకు రేవంత్ గెలిపించలేకపోయారు ఇప్పుడు సీఎంగా ఉండి గెలిపించగలరా ఒక్క గిరి కాదు గ్రేటర్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఫలితాలు చూపించకపోతే రేవంత్ నాయకత్వం బలహీనపడుతోంది అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆపరేషన్ గ్రేటర్ ప్రారంభించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగు లోక్సభ స్థానాలను దక్కించుకునేందుకు పొలిటికల్ పార్టీలు దృష్టి సారించాయి ఇందులో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది ఈ క్రమంలోనే గత వారం రోజులుగా ఇతర పార్టీల నుంచి నేతలను చాపకింద కింద నీరులా సైలెంట్గా కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు గ్రేటర్లోని బీఆర్ఎస్ కీలక లీడర్లను ఒక్కొక్కరిగా కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పాలి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది స్థానాలు గెలిస్తే అందులో పదహారు స్థానాలు గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఏ ఒక్కటి గెలవకపోవడం కొసమెరుపు దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ గ్రేటర్పై పట్టు సాధించుకోవాలని చూస్తోంది హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలతో పాటు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల లోక్సభ స్థానంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకే వస్తాయి నాలుగు లోక్సభ స్థానాలపై రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక నివేదిక సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ నివేదికపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడు నాలుగు దఫాలుగా చర్చలు జరిపి పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు ఈ ఎన్నికల వ్యూహంలో భాగంగానే జీహెచ్ఎంసీ మాజీ మేయర్లు బీఆర్ఎస్ నేతలు తేగల కృష్ణారెడ్డి బొంతు రామ్మోహన్ తేగల అనితారెడ్డిలను కాంగ్రెస్లో చేర్చుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు హైదరాబాద్కు చెందిన మరో బీఆర్ఎస్ మహిళా నేత సైతం త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కేవలం పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ పెద్దగా ఫలితం రాలేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకత్వం కొత్త అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉంది ఎంపీసీటుకు సంబంధించి స్పష్టమైన హామీ తర్వాతే బొంతు రామ్మోహన్ కాంగ్రెస్లో చేరినట్టు సమాచారం సికింద్రాబాద్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ ను ఖరారు చేసిన ఆశ్చర్యం లేదు జనాభాలో ముస్లింలు యాభై తొమ్మిది శాతం ఉన్న హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిపేందుకు ప్రజాధరణ మెండుగా ఉన్న మైనారిటీ నేత కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది గత లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించడం తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకంగా మారింది మల్కాజ్గిరి చేవెళ్లతో పాటు ప్రతి లోక్సభ స్థానానికి ఇద్దరు నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ద్వారా పార్టీ అధిష్టానం వద్ద మరొకసారి మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి తన పూర్తి శక్తిని వడ్డుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇదే జరిగితే రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణలో మరింతగా బలపడుతుంది అందుకే సర్వశక్తులు వడ్డడం ఖాయంగా కనిపిస్తోంది